నమస్కారం కిరణ్ గారు నమస్కారం సార్ పిన్నెల్లికి బెయిల్ వచ్చిందంటే ఆయన బయటకు వచ్చి మీసలు తిప్పుతూ ఉంటున్నారు ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఏంటంటే అసలు కదా పరిస్థితి అన్న బయటకు వచ్చాడు తమ్ముడు లోపలికి వెళ్ళే టైం దగ్గర పడింది అసలు తమ్ముడు దొరకలేదు ఎన్ని రోజులు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు తురకాకిషోర్ ఎక్కడున్నాడు ఈడీ ఎక్కడున్నాడు ఈడి పక్కన ఉండే కొంతమంది పనికి మాన్ల రెడ్లు అప్పుడు ఇది బోండా ఉమా గారి మీద దాడి చేసిన వాళ్ళు కానీ ఇంకా కొంతమంది నాకు ఫోన్లు చేసిన కొంతమంది ఎరు కానీ వీళ్ళందరూ కూడా గొడవలిగే టైం దగ్గరలో ఉంది తొందర ఏం వద్దు అధికారం కానీ నేనేం విర్రవేకట్లా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా నేనేదో పక్క రాష్ట్రాల్లో ఉండి వీడియోలు చేసే టైపు కాదు నాలుగేళ్లు గుంటూరులోనే ఆంధ్రప్రదేశ్లో ఉండి మొగోళ్ళాగా మేసం దిప్పుత ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి మాట్లాడిన వాడిని అప్పటికి ఏందంటే నేను రావాలని రాల ఆ అనుకోని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నా జీవితాన్నే నాశనం చేసుకున్నా ఇక మీరు ఇక చేతులు దండం పెట్టినా నేను చెప్పాలి అనుకున్నది ఇంకా డైరెక్ట్ చెప్తాము ఇంకేందంటే మీసాలు తిప్పాడు బయటకు వచ్చాడు అంటే నువ్వు ఒకటి చెప్తున్నా ఈవీఎంలు పాలగొట్టిన వాడికి బెయిల్ ఇచ్చి అంత పక్కగా సాక్షాలు దొరికినప్పుడు ఎలా ఇచ్చారండి బెయిల్ అనుకోవాలి నాకు అదే అర్థం కావీఎంలు పాలగొట్టి తలకాయ తో నరికిన వ్యక్తి అలాగే ఇంటి ముందు పేక్ గోస్ చంపారు తోట చంద్రశేఖర్ అవును అది కూడా వేళ మనుషులే కదా అవును అదే విధంగా ఎలక్షన్ టైంలో తెలంగాణ నుంచి ఒక మహిళ ఎలక్షన్ డ్యూటీకి వస్తే ఆ మీద గొడ్డల దాడి జరిగింది అవును ఇక్కడ ఇక్కడంతా ఘాటు పడితే ఆ హాస్పిటల్ కూడా అవును ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత ఐదు తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది ఎక్కడ ఎవరు తగ్గలేదు కాబట్టి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఆ రాష్ట్రం కోసం కానీ జోలకంటి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎంత పోరాటం చేసిన తర్వాత ఈరోజు ఈ పిన్నెలకి బెయిల్ రావటం కానీ ఈ జోగి రాజీవ్కి బెయిల్ రావటం అప్పుడు చంద్రబాబు గారి మీద ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు యాభై మూడు రోజుల దాకా బెయిల్ రాల కానీ ఇతను అరెస్ట్ అయ్యే రోజులు అవుతుందా అండి పిన్నెలి అవుతుందండి అంతే నెల నెల ముప్పై రోజులు మహా అయితే నలభై రోజులు ఆధారాలతో సహా అరెస్ట్ అయిన తర్వాత పిన్నెలు ఈవీఎం బాగా కొట్టిన వీడియోస్ ఉన్నాయి ఏమేమి బాగా కొట్టలేదు అన్నాడు ఆల్రెడీ ప్రెస్ మీట్ నెల్లూరు జైల్లో బయట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ బాల కొట్టింది మా పిన్నెలే అని చెప్పాడు ఈ శేషగిరి రావు గొడవలతో నడిచింది కానీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మాణిక్యరావు ఎంత ఇబ్బంది పెట్టారండి అతను భయపడపోతంటే అతని ఫ్యామిలీని ఇంటికి వెళ్ళి పిల్లల్ని చంపేస్తాము నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్లో మాణిక్యరావు గారు కూడా ఒకళ్ళు ఇలాంటి వ్యక్తులకి న్యాయం చేయాలా ఇలాంటి వ్యక్తులని పార్టీ గుర్తించాలి వీళ్ళందరికీ బెయిల్ ఇప్పుడు బెయిల్ మీసాలు తిప్పుతున్నావు నీ మెడకాయ తిప్పే టైం దగ్గర పడింది ఓకే ఎందుకు అంటే నువ్వు బయటకు వచ్చావు నిన్ను వదిలిపెట్టేది లేదు రెడ్ బుక్ లో నీ తమ్ముడు పేరు కూడా ఉంది మీ తమ్ముడు ఉన్నాడు తుర్కా కిషోర్ ఎక్కడ ఎక్కడున్నాడు నమోదు మీరు ఎక్కడ తొందర పడవద్దు ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు ఈరోజు బయటకు వచ్చాడు కదా మళ్ళీ తమ్ముడు కూడా రేపు లోపలికి ఉండో లోపలికి అసలుకి అసలు పిన్నెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చాక ఆయన పరిస్థితి ఏంది ఆయన అనుచరులు ఏమైనా ఉంటారా మాచర్లకు సంబంధించి ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు అనుకున్నారా లేకపోతే ఇంకేమనుకున్నారు ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అంటే ఈవీఎంల పొగాల కొట్టిన వ్యక్తిని బయట పంపించి ఇప్పుడు మీరంటారు మాచర్ల నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పి నాలుగు సార్లు మరి గెలిచింది చెప్తున్నారు మీరు బానే ఉంది గెలి అక్కడ జరిగిన డెవలప్మెంట్ గురించి నేను అడుగుతా చెప్పండి మాచెర్లలో పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్ డ్యాము మాచర్లకి ఎంత దూరం అండి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి మీకు మూడు పంటలు పండుతాయా పంటలు అసలు ఒక పంట సరిగా పండిద్ద కరువు సాగునీరు అసలు రెండు రా రెండు రాష్ట్రాలకి నీళ్ళు సాగర్ డ్యామ్ నుంచి వస్తాయి కదా తెలంగాణకి ఇటు ఆంధ్ర కూడా సాగరే సగం తెలంగాణలో సగం ఆంధ్రప్రదేశ్ లో కదా ఉండేది అవును ఎలక్షన్ టైంలో ఏపీకి తెలంగాణకి గొడవలు కూడా అక్కడ జరిగినాయి కదా అవును మీకు సాగునీరుకి ఇబ్బంది అయ్యి తాగునీరుకి ఇబ్బంది అవుతుంది మరి అన్ని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెలి ఏమైనా పట్టించుకున్నాడా ఈ రోజు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి బ్రహ్మారెడ్డి గారిని ఎందుకు గెలిపించారు అంటారు మార్పు కోసం అనుకోండి మార్పు కోసం ఎందుకంటే మీకు చెప్తున్నాను నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన కూటమిలో టీడీపీ పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేగా పేరు అనౌన్స్ చేసింది మాచెర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి గారిది అవును ఇది నీకు ఎట్లా తెలుసు కిరణ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఉండేది గుంటూరులో మీకు తెలుసో తెలియదు సాయిబాబా రోడ్డు దగ్గర ఉండేవాళ్ళు అంతకుముందు ఇది సీట్ అనౌన్స్ చేయకముందు మాచర్ల అనౌన్స్ చేయకముందు ప్రశాంతమైన జీవితం ఇంకా మాచర్ల గొడవలు వాటన్నిటికీ దూరంగా ప్రశాంతమైన జీవితం గడపడానికి గుంటూరులో సాయిబాబా రోడ్ దగ్గర ఉండేవాళ్ళు ఎప్పుడైతే పేరు అనౌన్స్ చేశారో అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ తరఫున ఏదన్నా కానీ ఫైనాన్షియల్ కానీ ఏదన్నా కానీ పార్టీ చూసుకుంటుంది విద్యానగర్లో ఇల్లు రావడం జరిగింది మా గుంటూరుకి కానీ చెల్లకి కానీ ఇప్పుడు మాచెర్ల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడప్పుడు గుంటూరు వస్తున్నారు ఓకే ఎందుకు అంటే అక్కడ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళటానికి కానీ అటు చెల్ల గుంటూరు అసెంబ్లీ సమావేశాలకి ఓకే మాచెర్లో ఇంకా రావాల్సిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్లు కానీ రోడ్లు కానీ ఇంకా ఏది ఉన్నా కానీ మీకు ఇంకోటి చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మాచర్ల ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారే గెలుస్తారు కూడా ఇరవై తొమ్మిదిలో కూడా ఇప్పుడే చెప్తున్నా వాళ్ళ నాయకులు చెప్తున్నారో లేదో కానీ నేనే చెప్తున్నా దగ్గరుండి నా వంతుక నేను మాచర్ల వెళ్ళి ఎల్లి గెలిపించాల్సిన అవసరం లేదు జూలకంటి గారు చేసిన డెవలప్మెంట్ గురించి చేయాల్సిన వాటి గురించి మొత్తం అన్నీ తెలుసుకుని నేను మాట్లాడతాను మాచర్ల పల్నాడు జిల్లా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి మూడు పంటలు పండే విధంగా సాగునీరు తాగునీరు వచ్చే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగస్తులకి జీతాలు మహిళలకి డోకరా కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత సిలిండర్లు కానీ ఏదన్నా కానీ ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత మాచెర్లని కాపాడుకునే బాధ్యత పల్నాడు జిల్లాని కాపాడుకునే బాధ్యతగా నా వంతుగా నేను కృషి చేస్తాను అని చెప్పి నేను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నీకు నీ ప్రాణాలు ముఖ్యమా లేదంటే రాష్ట్రం ముఖ్యమా అంటే నేను రాష్ట్రమే ముఖ్యమని చెప్తాను ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నిజంగా నేను ఒకవేళ లాస్ట్ ఇయర్ కనుక గుంటూరులో ఉంటే చనిపోయాడిని అది వేరే విషయం ఒకవేళ రేపు ఈసారి ఐదేళ్ల తర్వాత నేను ఎప్పుడు గుంటూరు వెళ్ళినా నేను చచ్చిపోతానా లేదా అనేది కాదు రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తెలిసిన తర్వాత ఇంకా నేను చనిపోయినా పర్వాలేదు అనిపించింది అది మాట చివరిగా అండి చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిన్నెల్ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా చెప్పడం జరిగింది ఒకసారి వాయిస్ కూడా ప్లే చేస్తాను మీకు అన్నయ్య మీకు ఇంకో మాట చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఆంధ్రప్రదేశ్లో లో లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో లో ఎగిరేది టీడీపీ జెండా ఆపే దమ్ము ఎవరికైనా ఉంటే ఎవడైనా మాట్లాడుకోవద్దు రాజకీయ సన్యాసం గురించి చెప్పండి రాజకీయ సన్యాసం ప్రతి ఒక్కడు వాడు ధర్మవరంలో ఒకడు ఉన్నాడు మేసన్ సగం కోసుకుంటా అన్నారు ఏదన్నా కానీ రాప్తాడు కానీ ఏదన్నా కానీ మేసన్ సగం కోసుకుంటా అన్నాడు ఇలాంటి వాళ్ళు మాటలే మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సింది మాకు కావాల్సింది ఏంటంటే పల్నాడు జిల్లా ముంచిన మాచర్ల దానికి కారణం పిన్నెలి బ్రదర్స్ మాచర్ల ముంచారా మాచర్ల ముంచిన పిన్నెలి బ్రదర్స్ ఓకే మా చీర్ల డెవలప్మెంట్ కోసం వచ్చిన వ్యక్తి జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఓకే మరి ఇప్పుడు ఇద్దరు భవిష్యత్తు ఏమంటారు మరి బాత్రూమ్ లో తప్ప తప్పేది ఏం లేదు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వీళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి పోలీసులు అరెస్ట్ చేస్తారు అని తెలిసిన తర్వాత వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో దాక్కోవడం జరిగింది ఓకే అన్న ఎప్పుడైతే అరెస్ట్ చేయటం జరిగిందో తర్వాత తమ్ముడు ఢిల్లీ వెళ్ళటం గాని ఎక్కడన్నా లుక్అవుట్ నోటీసులు ఇచ్చి తమ్ముడిని ఇంకా నాకు తెలిసి వన్ వీక్ లోపల లోపల వేయటం గ్యారంటీ మెయిన్ నిజంగా ఎమ్మెల్యేగా ఇతను ఉంటే అరాచకాలు మొత్తం తమ్ముడే చేశాడు తమ్ముడికి ఓ దరిద్రమైన మూర్చ రోగం ఉంది అన్ని తెలుసు మూర్చ రోగం అండి పిట్స్ వచ్చి పడిపోవటం ఇలాంటివన్నీ ఉండి కూడా వాడు చేసిన అరాచకాలు అన్నీ ఉన్నాయి ఓకే అది ఇంకా మాచర్ల డెవలప్మెంట్ కావాలి ఇలాంటి పిన్నెల్లి ప్రదర్శిని ఇలాంటి రావణాసుల్ని నేను అప్పుడే చెప్పా అంబేద్కర్ గారి బొమ్మ విగ్రహం ముందు అన్నదమ్ములు ఇద్దరిని గురేయాలి అని చెప్పి అవును నేనైతే మా చీరల పిన్నెలి ప్రదర్శిని నేనైతే వదిలే పని లేదు ఇంకా కొంతమంది వ్యక్తి ఎవరిని వదిలిపెట్టను మా చీరలే కాదు ఎంతో మంది ఎన్ని చేసినా గానీ నాకేందంటే నా రాష్ట్రం బాగుండాల ఇప్పుడు చూడండి జూలకండి బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వైసీపీ నుండి ఎంతోమంది నాయకులు వచ్చి పార్టీలో చేరుతున్నారు దాన్ని నేనేం వ్యతిరేకించలేను ఎందుకంటే అందరూ బాగుండాలా ఇప్పుడు మీరేదో అన్నారా అనే మాట కాదు వాళ్ళు ఏం చేశారు నేను ఎందుకు పిన్నెలకి పిన్నెలు బ్రదర్స్కి వ్యతిరేకం అంటే మీరు డెవలప్మెంట్ చేయట్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఫైనాన్షియల్గా మీరు సంపాదించుకుంటున్నారు అది ఏ రకంగా సంపాదించుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు ప్రజల పేదల రక్తాన్ని తాగుతున్నారు మీరు ఏదన్నా షాప్ ఓపెనింగ్ ఉందంటే వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళటం ఏదో వస్తువు తెచ్చుకోవటం బంగారం తీసుకోవటం ఇలాంటి పనులు చేయటం చిన్న చిన్న తుప్పుడు బళ్ళని అట్టికే బళ్ళని మొత్తాన్ని అందరినీ నాశనం చేయటం తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు ఏమన్నా ఒక హాస్పిటల్ కానీ ఒక ఉద్యోగం రావటం కానీ ఒక ప్రాజెక్టు కట్టడం కానీ ఉన్న ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు మీకు నీళ్ళు వచ్చే విధంగా ఒక డ్యామ్ పక్కన పెట్టుకొని మీకు వెయ్యి అడుగులు వేసిన బా నీళ్ళు రావట్లేదంటే మీరు ఎంత వెనకబడిపోయి ఉన్నారో ఇంకా తెలుసుకోండి మీకు ఇంకా ఏమేమి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మీరు కనుక క్వశ్చన్లు అడిగితే వాటన్నిటికీ అయ్యే విధంగా మేము డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి మేము డైరెక్ట్గా వెళ్ళే టైం మా దగ్గర ఉంది మేము డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ పల్నాడు జిల్లాలో మాచర్ల కానీ పల్నాడు జిల్లా మొత్తం కూడా ఇంత డెవలప్మెంట్ జరగాలి ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి డైరెక్ట్గా మేము అడగలం పల్నాడు డెవలప్మెంట్ గురించి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏమి కావాలన్నా కూడా మీరు క్వశ్చన్లు అడిగితే అవన్నీ మాట్లాడి ఇవన్నీ బాబుగారి దృష్టికి తీసుకెళ్లే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను ఇప్పుడు వాళ్ళు చంపుతారా నేను భయపడుతున్నారా ఈ కాదు మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇరవై ఆరు జిల్లాల డెవలప్మెంటు ఎక్కడికి వెళ్ళి వలసలు వెళ్ళి బతకాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ముందు తరాలకు ఉండకూడదు అనేది నా కోరిక ఓకే ప్రాజెక్టుల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ నేను హైదరాబాద్ వెళ్ళాలి నేను ఫారెన్ వెళ్ళాలి అని కాకుండా నేను ఆంధ్రప్రదేశ్లో ఉండి ఓకే బతకాలి అని పక్క రాష్ట్రాల వాళ్ళు విదేశాల వాళ్ళు కూడా ఏపీకి పాస్పోర్ట్లు తీసుకునే విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి మేమైతే చెప్పగలను ఓకే ధన్యవాదాలు సార్ మాచల్లు అభివృద్ధి చెందాలని కోరుకుందాం రెడ్డి గారి పాలనలో ఏదైతే ఆ యొక్క అన్నదమ్ముల పీడ వదిలింది అప్పటికైతే జరగడం జరిగింది రానున్న రోజుల్లో ఆ డెవలప్మెంట్కి సంబంధించి అదేవిధంగా వర్కపోర్చల ప్రాజెక్టు గురించి వీటన్నిటి అన్ని రంగాల్లో మాచల్ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ